పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదాని వ్యవహారం కుదిపేస్తోంది ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది అదాని కంపెనీ ఇష్యూపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి చర్చ జరగకుండానే ఉభయ సభలు ఇవాళటికి వాయిదా పడ్డాయి పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది బడ్జెట్ సమావేశాల్లో ఐదో రోజు కూడా అదాని ఇష్యూపై ఉభయ సభలు దద్దరిల్లాయి హిండెన్బర్గ్ సంస్థ నివేదిక అదాని కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే అదాని వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇవ్వగా ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిపేందుకు విపక్షాలు సహకరించాలని సభాపతులు సూచించారు దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు లోక్సభలో స్పీకర్ పోడియంలోకి రాజ్యసభలో వెల్లోకి దూసుకెళ్లి ఎంపీలు ఆందోళనకు దిగారు పోడియంలోకి దూసుకొచ్చి ఆందోళన చేయటం భారతీయ సంప్రదాయం కాదని స్పీకర్ ఓం బిర్లా వారించినా సభ్యులు వినిపించుకోలేదు అటు రాజ్యసభ కూడా విపక్ష సభ్యుల నినాదాలతో మారుమోగింది ఈ క్రమంలో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి ఆ తర్వాత ఉభయ సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి